కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో రాష్ట్రానికి ఇబ్బందులన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు సాగునీటి కోసం కేంద్రాన్ని కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు జగదీష్ రెడ్డి. పనికి ప్రభుత్వం యొక్క చేతగాంతనానికి లేదా అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఇది. కేఆర్ఎంబికి అప్పచెప్పడం అనేది కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలందరికీ కూడా చాలా పెద్ద తీరని ద్రోహం అవుతుంది. హైదరాబాద్తో సహా నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు కావచ్చు, మంచినీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సాగునీరే కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇవాళ ఒక్కసారి కేంద్ర చేతుల్లోకి కనుక ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ పోతే, ప్రతి సందర్భంలో కేంద్రం అనుమతి రావాలి. ఇక్కడ ఒక చుక్క నీళ్లు నాగార్జునసాగర్ నుంచి బయటికి రావాలన్నా లేదా శ్రీశైలం నుంచి రావాలన్నా, జూరాల నుంచి రావాలన్నా, ఇంకొక ప్రాజెక్ట్ నుంచి రావాలన్నా కేంద్రం అనుమతి కొరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత కృష్ణా జలాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాటాలని నిర్ణయించండి అని చెప్పి రెండు ప్రభుత్వాలు మొత్తుకున్నప్పటికీ కూడా 9.5 సంవత్సరాలు పట్టింది దాన్ని ట్రిబ్యునల్కి రెఫర్ చేయడానికి. జలాలలో వాటా తేల్చకుండానే పెత్తనం తీసుకోవాలని చెప్పి కేంద్రం చేసింది దుర్మార్గంగా ప్రయత్నాలు చేసింది. కానీ కేసీఆర్ గారు ప్రతి క్షణం అడ్డుపడ్డాడు, ఆ ప్రమాదం రాకుండా కాపాడిండు. మేము సజావుగా చేస్తూ ఉంటున్నాం, మేము రెండు రాష్ట్రాల మధ్యన మేమేం గొడవ పడలేదు, మీకు వచ్చి మేమేం చెప్పలేదు. అటువంటి సందర్భంలో మీరెందుకు ఉత్సాహపడుతున్నారు, మీకేం అవసరం? ఒక ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది మాకు తెలిస్తే తప్ప మీ కేంద్రం తెలిసే సమస్య కాదు. కాబట్టి మీరు దీని మీద పెత్తనం కోరడం సరైనది కాదు అని చెప్పి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా అనుమతించలేదు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు అవతల ఆంధ్రప్రదేశ్ చేసిన కుట్రలకి భాగంగా కేంద్రం వాళ్ళ మాట విని దీని మీద హక్కులు తీసుకోవాలని చేసే ప్రయత్నానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం